మరో కీలక నేత టీడీపీకి గుడ్ బై. సార్వత్రిక ఎన్నికల ముందు ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీకి మరో షాక్ తగిలేలా కనిపిస్తోంది. కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి టీడీపీని వీడే యోచనలో ఉన్నట్లు సమాచారం అందుతోంది. వచ్చే ఎన్నికలలో పనబాక లక్ష్మి ఎంపీ సీటును ఆశిస్తున్నారు. కానీ టీడీపీ అధిష్టానం ఆమెకు టికెట్ ఇచ్చేలా కనిపించడం లేదు. పైగా పార్టీలో విపరీతమైన పోటీ నెలకొంది. దీనికి తోడు సర్వేల్లో పనబాక లక్ష్మి వెనుకపడడంతో ఈసారి చంద్రబాబు ఆమెకు టికెట్ నిరాకరించారని తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న పనబాక లక్ష్మి టీడీపీని వీడాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. పనబాక లక్ష్మి కాంగ్రెస్ పార్టీలకు చేరతారని ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల ముందు టీడీపీలో చేరిన పనబాక లక్ష్మి తిరుపతి పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తిరుపతి ఉప ఎన్నికలలో సైతం మరోసారి చంద్రబాబు పనబాక లక్ష్మికి అవకాశం ఇచ్చారు. కానీ ఆ ఎన్నికలలో సైతం పనబాక లక్ష్మికి ఓటమే తప్పలేదు. మళ్లీ సార్వత్రిక ఎన్నికలు రావడంతో ఆమె తిరుపతి బాపట్ల పార్లమెంటు స్థానాలను కేటాయించాలని చంద్రబాబును కోరారు. అయితే పనబాక లక్ష్మిపై చేసిన సర్వేల్లో వెనుకబడడంతో ఆమెకు సీట్ నిరాకరిస్తున్నారు. ఇటువంటి పరిస్థితులలో టీడీపీలో ఉండకూడదని ఆమె నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఒకవేళ చంద్రబాబు టికెట్ను నిరాకరిస్తే షర్మిల నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీలో చేరడానికి పనబాక లక్ష్మి డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. దీనిపై ఒకటి రెండు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీలో పనబాక లక్ష్మి ఒక వెలుగు వెలిగారు. ఆ పార్టీ నుంచి 4 సార్లు ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. 3 సార్లు నెల్లూరు నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. 2009లో బాపట్ల పార్లమెంటు నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. 2009లో మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఇప్పుడు ఆమె తిరిగి తన సొంత గుట్టుకే చేరాలని చూస్తున్నారు.